విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ సిద్ధాంతం ప్రకారం ఆయన కండువా అయితే కప్పుకోలేదు, కానీ ఆయన కుమారుడికి కప్పించారు. దాంతో ఆయన కూడా అధికారికంగా వైసీపీ సభ్యుడైపోయారు. ఇప్పటికే టీడీపీ తరఫున గెలిచినటువంటి మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం వైసీపీలో అనధికారికంగా చేరి టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి వాసుపల్లి గణేష్ తోడు కానున్నారు. మొత్తంగా 4 ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం కాగా ఇంకా 10 మాత్రమే మిగిలారు. వీరిలో గంట లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరడంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి వద్దకి వాసుపల్లి గణేష్ని తీసుకెళ్లారు. విశాఖ టీడీపీ నేతల్ని వైసీపీలోకి చేర్చే ప్రక్రియలో విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గంటా శ్రీనివాసరావుని ఆయన ప్రమేయం లేకుండా పార్టీలో చేర్చుకుంటున్నారన్న ప్రచారం జరిగినప్పుడు ఆయన క్వారంటైన్లో ఉన్నారు. తర్వాత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గంటా వైసీపీలోకి వస్తే మొత్తం పార్టీ డిస్టర్బ్ అవుతుందన్నటువంటి అభిప్రాయం కల్పించి ఆయన రాకనే అడ్డుకోగలిగారనే మాట వినిపించింది. అదే సమయంలో పార్టీ బలోపేతం కోసం మరో ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకొచ్చేందుకు జగన్ని ఒప్పించారు. వాసుపల్లి గణేష్ చాలా స్ట్రాంగ్ లీడర్ అని చెప్పుకోవాలి. విజయసాయిరెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించి వాసుపల్లి జగన్తో చేతులు కలిపినట్టయింది. వాసుపల్లి రెండోసారి టీడీపీ తరఫున గెలిచారు. ఆయన మొన్నటి వరకు చురుగ్గానే ఉన్నారు. అయితే ఒత్తిళ్లు భరించలేక వైసీపీ గూటికి చేరారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. మరో 3-4 ఎమ్మెల్యేలను టీడీపీకి దూరం చేస్తే తెలుగుదేశం పార్టీ అధినేతకి ప్రధాన ప్రతిపక్ష హోదాని దూరం చేయొచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఆ మేరకు కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు కూడా చెప్తున్నారు. అయితే సభలో మరో పార్టీ లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షమైనా టీడీపీనే ఉంటుంది. పరిస్థితులను బట్టి గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఒక్కో టీడీపీ ఎమ్మెల్యేని లాగే ప్రయాణం వైసీపీ అమలు చేస్తోంది. అయితే ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. వల్లభనేని వంశీ కావచ్చు, కరణం బలరాం కావచ్చు, మద్దాలిగిరి కావచ్చు, ఇలా ఎంతమంది వైసీపీలోకి టీడీపీ నుంచి వెళ్ళిపోయినా లోకల్ క్యాడర్ మాత్రం వెళ్ళట్లేదు. అలాగే వాసుపల్లి గణేష్ కూడా ఆయన ఎప్పుడైతే వైసీపీలో చేరారో లోకల్ క్యాడర్ మాత్రం ససేమిరా అని, తమ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోకి రామని టీడీపీతోనే ఉంటామని చెప్పడం ఊహించిన ట్విస్ట్గా ఊహించిన పరిణామంగా చెప్తున్నారు విశ్లేషకులు.